నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. నేను హరిక. ముందుగా హెడ్ లైన్స్. సీఎం జగన్ విశాఖ పర్యటనకు సర్వం సిద్ధం. 1400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎన్ఆర్సీ ఎన్పీఆర్లు నానానికి బొమ్మ బొరుసు లాంటిదే. నిజామాబాద్ బహిరంగ సభలో ఎంపీ అసాదుద్దీన్ వ్యాఖ్యలు. మతం రంగు పులమడంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం. మజ్లిస్ కు కేసీఆర్ బత్తాస్ పలకడాన్ని తప్పుబట్టిన లక్ష్మణ్. గంటల్లో 10 మంది శిశువులు మృతి. రాజస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగని మరణ మృదంగం. ఘనంగా కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం. పతాక ఆవిష్కరణ చేసిన అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. జీవీఎంసీ వీఎంఆర్జీ ఆధ్వర్యంలో చేపట్టనున్న 1400 కోట్ల విలువైన అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం విజయవాడ నుంచి 3:10 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. 3:50 గంటలకు కైలాసగిరి మీదకు చేరుకుని వీఎంఆర్జీ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడి నుంచి 4:40 గంటలకు సెంట్రల్ పార్కు చేరుకుని జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు ఆర్కే బీచ్ కు చేరుకుని విశాఖ ఉత్సవ్ ను ప్రారంభిస్తారు. ఎన్ఆర్సీ ఎన్పీఆర్లు నానానికి బొమ్మ బొరుసు లాంటివేనని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. ఎన్ఆర్సీ సీఏఏ వల్ల ముస్లింలతో పాటు రానున్న రోజుల్లో క్రైస్తవులు, దళితులకు కూడా ఇబ్బందులు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్ఆర్సీ సీఏఏకు వ్యతిరేకంగా ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఈద్గా మైదానంలో జరిగిన బహిరంగ సభలో అసదుద్దీన్ ప్రసంగించారు. ఎన్పీఆర్ ను ఆపాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేయగా త్వరలో అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ప్రజలకు ఇబ్బందికరమైన చట్టాలను వ్యతిరేకిస్తామని కేసీఆర్ చెప్పారన్నారు. ఆయనకు ముస్లిం సమాజం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై అసద్ ప్రశంసల జల్లు కురిపించారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని, ఇద్దరు హిందువులే అయినప్పటికీ కేసీఆర్ లౌకిక భావాలున్న నాయకుడని కొనియాడారు. నిజామాబాద్ సభకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ను 2 సార్లు ఆహ్వానించినా ఆ పార్టీ స్పందించలేదని విమర్శించారు. నా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ కి తరహ శఖ్సియతే హై మగర హమారా యహాన్ పర్ జమా హోనా
ना सिर्फ हम उनको खराज अकीदत पेश करते हैं बल्कि हमको उन ताकतों को बताना पड़ेगा कि हमने भारत को इस मुल्क को अंग्रेजों से इसलिए आजाद करवाया था कि ये मुल्क हमेशा सेकुलर रहेगा, हिंदुस्तान का कोई मजहब नहीं रहेगा। भारत दुनिया का एक वाहिद मुल्क है जो तमाम मजाहिब को मानता है और जो मजहब को नहीं मानते उनको भी मानता है। ये ख्वाब हमारे बुजुर्गों ने देखा था कि हिंदुस्तान में, भारत में तमाम मजाहिब को, उनके मानने वालों को अपने अपने मजहब पर चलने का पूरा अख्तियार दिया जाएगा। मगर आज की ये नरेंद्र मोदी की हुकूमत हमारे मुजाहिदीन आजादी की कुर्बानियों को रायगा और नाकारा करने की पूरी कोशिश कर रही है। इसीलिए मेरे अजीज दोस्तों और बुजुर्गों, यहां पर हमारा जमा होना, हिंदुस्तान के वजीर आजम अमित शाह को मालूम होगा कि संविधान की हिफाजत हम कर रहे हैं और संविधान को नुकसान आप पहुंचा रहे हैं। मेरे अजीज दोस्तों, मैं पढ़ता हूं, आप मेरे साथ पढ़ने की कोशिश करिए कि हम भारत की आवाम मताना तो संजीदगी से अजम करते हैं कि भारत को एक मुख्तदर समाजवादी, गैर मजहबी, अवामी जमहूरी बनाएंगे और उसके तमाम शहरियों के लिए हासिल करेंगे इंसाफ, समाजी, माशी और सियासी आजादी ख्याल के। जब तक के चंद्रशेखर राव जिंदा रहेगा, असदुद्दीन ओवैसी केसीआर के साथ रहेगा। अब उनकी जिंदगी के बाद क्या होता मुझे नहीं मालूम, ना मेरी जिंदगी का भरोसा है ना किसी की जिंदगी का भरोसा है। मगर ये लड़ाई ऐसी है कि तमाम सियासी पार्टीज को साथ आना पड़ेगा। इसीलिए जब चीफ मिनिस्टर ने मेरे सामने यहाँ के निजामाबाद के वजीर जनाब प्रशांत మజ్లిస్ మత రాజకీయాలకు సీఎం కేసీఆర్ వత్తాస్ పలుకుతున్నారని, దేశహితం కోసం తీసుకున్న నిర్ణయాలకు మతం రంగు పులుముతారని బీజేపీ రాష్ట అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. దేశహితాన్ని కాంక్షిస్తారా లేక దేశద్రోహం తలపెడతారో సీఎం కేసీఆర్ తేల్చుకోవాలని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిజామాబాద్ లో నిర్వహించనున్న ఓవైసీ సభకు కేసీఆర్ మద్దతు తెలపడాన్ని, టీఆర్ఎస్ ప్రతినిధిని పంపించడంతో పాటు కాంగ్రెస్ కమ్యూనిస్టులను కూడా ఆహ్వానించాలని కోరడాన్ని తప్పుబట్టారు. సమావేశం కావడము, ఆ సమావేశంలో ప్రధానంగా సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ గురించి వారు చర్చించుకొని అసదుద్దీన్ ఓవైసీ తలపెట్టినటువంటి బహిరంగ సభ నిజామాబాద్లో, దానికి టీఆర్ఎస్ హాజరు కావాలి, అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నాను, బీజేపీ మినహాయించి అని ఏదైతే చర్చల సారాంశం ఉందో, ముఖ్యమంత్రి గారు కనీసము మంత్రులకు 5 నిమిషాలు మాట్లాడే అవకాశం లేని పరిస్థితి, ఎమ్మెల్యేలు ఎంపీలే కాదు ప్రతిపక్షాలకైతే కనీసం వారితో మాట్లాడడానికి సిద్ధంగా లేనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మతోన్మాద రాజకీయాలు నడిపేటువంటి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఘట్కోపర్ ప్రాంతంలోని ఒక కర్మాగారంలో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మహిళ సహా 2 మృత్యువాత పడ్డారు, మరొకరు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక దళ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ
ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు గల్లంతవగా రెండు మృతదేహాలు వెలికి తీశామన్నారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్లో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. భారత రాష్ట్రపతి ప్రతి ఏడాది శీతాకాలంలో హైదరాబాద్ లో విడిది చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ లో విడిది చేశారు. ఆయన పర్యటన ముగియనున్న నేపథ్యంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ రాజకీయ ప్రముఖులకు రామ్నాథ్ కోవింద్ ఆత్మీయ ఆతిథ్యం అందించారు. తేనీటి విందు కోసం తన నివాసానికి వచ్చిన అతిథులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాజస్థాన్లోని జేకేలాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం నెలకొంది. 45 గంటల్లోనే 10 మంది శిశువులు మృతి చెందారు. చనిపోయిన శిశువుల్లో 5 నవజాత శిశువులు కాగా మరో 5 ఏడాది వయసున్న పిల్లలు. అయితే డిసెంబర్ 23-24 తేదీలో 10 మంది, 27 మరో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా డిసెంబర్ నెలలో 77 మంది, ఈ సంవత్సరంలో 940 మంది పిల్లలు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. శిశు మరణాలపై కోట ఎంపీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. చిన్నారుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం అశోక్ గెహ్లాట్ ను ఓం బిర్లా ట్విట్టర్ ద్వారా కోరారు. శిశువుల మృతిపై ప్రభుత్వం 3 సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 48 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరుపుకుంటుంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఏకే ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానిలో దేశాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి సందేశంతో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహిస్తోంది.
భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ మరో మైలురాయిని సాధించింది. దేశంలో ఇప్పటి వరకు 125 కోట్ల మందికి ఆధార్ కార్డులను జారీ చేసింది. ప్రస్తుత దేశ జనాభాలో 93% మంది ఆధార్ కార్డులను కలిగి ఉన్నారని తెలుస్తుంది. ఈ మేరకు యూడీఏఐ ఒక ప్రకటన చేసింది. ఆధార్ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా పరిగణించే వారి సంఖ్య వేగంగా పెరగడం వల్లే ఇది సాధ్యమైందని యూఐడీఐ పేర్కొంది. ఆధార్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కార్డుదారులు 37,000 కోట్ల సార్లు దీన్ని వినియోగించినట్లు తెలిపింది. ఆధార్లోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేందుకు కార్డుదారులు చాలా ఆసక్తి చూపుతున్నారని యూఐడీఐ వెల్లడించింది. ఆధార్ అప్డేట్ కోసం వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నట్లుగా ఉడయ్ తెలిపింది. ఇప్పటి వరకు 331 కోట్ల ఆధార్ అప్డేట్లను విజయవంతంగా చేసినట్లు ప్రకటించింది. తనను అబద్దాల పుట్టగా బీజేపీ నేతలు అభివర్ణించడాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. అబద్దాలు ఎవరు ఆడుతున్నారో, అబద్దాలతో పొద్దు పుచ్చుకునేదెవరో అందరికీ తెలుసునని అన్నారు. న్యూఢిల్లీలోని మీడియాతో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ నిర్బంధ కేంద్రాలు లేవంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలతో కూడిన వీడియోను తాను తాజా ట్వీట్లో పోస్ట్ చేశానన్నారు. ఒకవైపు నిర్బంధ కేంద్రాలు లేవంటూనే మరి ఈ నిర్బంధ కేంద్రాలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. దీన్ని బట్టే ఎవరు అబద్దాలతో మభ్యపెడుతున్నారో జనం తెలుసుకోవచ్చని అన్నారు. देखिए सीधी सी बात है, ये जो पूरा तमाशा चल रहा है ये नोटबंदी नंबर 2 है. इससे हिंदुस्तान के सब गरीबों को ऐसा नुकसान होने वाला है. नोटबंदी को भूल जाएं वो, ये झटका जो लगेगा ना नोटबंदी से दुगना बड़ा झटका है. ये बेसिक आइडिया क्या है कि हर गरीब हिंदुस्तान के हर गरीब से बोलो कि भैया आप हिंदुस्तान को बताओ कि आप नागरिक हो, हाँ या ना. मगर जो उनके 15 दोस्त हैं उनको कोई डॉक्यूमेंट दिखाने की जरूरत नहीं पड़ेगी और पूरा का पूरा पैसा जो बनेगा वो पूरा का पूरा उन 15 लोगों की जेब में जाएगा. पहली बात. दूसरी बात झूठ की. आपने मेरी ट्वीट देखी होगी, उसमें आपने नरेंद्र मोदी का भाषण देखा होगा जिसमें उन्होंने पूरा कहा कि हिंदुस्तान में कोई डिटेंशन सेंटर नहीं है. उसके बाद आपने डिटेंशन सेंटर की वीडियो देखी होगी. तो आप डिसाइड कर लीजिए झूठ कौन बोला. थैंक यू. देखिए सीधी सी बात है, వినియోగదారుల ఆర్థిక లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాత్రి వేళలో ఏటీఎంల నుంచి 10,000కు పైబడి నగదు తీసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయడం తప్పనిసరి అన్నారు. బ్యాంక్ ఖాతాతో అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే నగదు బయటికి వస్తుంది. ఓటీపీ ఆధారిత క్యాష్ విత్డ్రా సేవలు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ విధానం జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఏటీఎం కేంద్రాల వద్ద మోసాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాలు చలిగుప్పట్లో చిక్కుకున్నాయి. జనం చిగురాకుటూలా వణికిపోతున్నారు. మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఉత్తర ప్రదేశంలో చలి తీవ్రతకు 28 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. ఆదివారం కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు న్యూఢిల్లీలో చలి తీవ్రమైంది. నేటి ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రత 2.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఢిల్లీ చలిగుప్పట్లో చిక్కుకుంది. 1901 తర్వాత ఇంత తక్కువగా ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి. అధికారికంగా మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం ప్రకటించనున్నప్పటికీ కాన్పూర్లో 10 మంది, వారణాసిలో 4, మహేబులో 4, శ్రావస్తి, బాందా, మెయిన్పూర్లో 2, లక్నోలో 1 మృత్యువాత పడ్డారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాబోయే 2 రోజుల్లో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది.
స్మార్ట్ఫోన్ల రాకతో దేశంలో మొబైల్ డేటా వినియోగం భారీగా పెరుగుతుంది. మొబైల్లో ముచ్చట్ల కంటే నచ్చిన వీడియోలను తిలకించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 2012లో కేవలం 2 నిమిషాలు మాత్రమే వీడియోలకు కేటాయించగా ఇప్పుడు రోజుకు ఏకంగా గంటకు పైగా వీడియోల లోకంలో విహరిస్తున్నారు. ఈ వీడియోలు తిలకించేందుకు అత్యధికంగా యూట్యూబ్ను అనుసరిస్తుండగా ఆ తర్వాత స్థానంలో హాట్స్టార్, జియో టీవీ, ప్రైమ్ వీడియో యాప్స్ ఉన్నాయి. రిలయన్స్ జియో రాకతో దేశంలో డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగినట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. డేటా ధరలు తగ్గడంతో వీక్షకులు పెరిగిపోతున్నారు. యూట్యూబ్లో అప్లోడ్ అయ్యే వీడియోల్లో తెలుగువే అత్యధికంగా ఉంటున్నాయి. ప్రాంతీయ భాషల్లో 2018లో తెలుగు వీడియోలను 6,740 కోట్ల సార్లు వీక్షించడంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో తమిళ, పంజాబీ, మలయాళీ, భోజ్పురి వీడియోలున్నాయి. తెలుగులో న్యూస్ ఛానళ్లు, సినీ రంగ విషయాలకు ఆదరణ లభిస్తుంది. భారతీయ రైల్వే శాఖ టికెట్లు రేట్లు, సరుకుల సరఫరా రేట్లు పెంచనున్నారు. ప్రయాణికుల ఛార్జీలను, సరుకు రవాణా ఛార్జీలను హేతుబద్ధం చేయనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ యాదవ్ ప్రకటించారు. అయితే ప్రయాణికుల ఛార్జీలను పెంచనున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రయాణికుల ఛార్జీలను 15 నుంచి 20% వరకు పెంచనున్నట్లు సమాచారం. క్షీణిస్తున్న ఆదాయాన్ని పెంచుకోవడానికి రైల్వే శాఖ అనేక చర్యలు చేపట్టింది. కాగా రైలు ఛార్జీల పెంపు అనేది సున్నితమైన అంశమని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు సమగ్ర చర్చ జరగాల్సి ఉంటుందని రైల్వే బోర్డు చైర్మన్ యాదవ్ వివరించారు. సీఎం జగన్ విశాఖ పర్యటనకు సర్వం సిద్ధం. 1400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లు నానానికి బొమ్మ బొరుసు లాంటివే. నిజామాబాద్ బహిరంగ సభలో ఎంపీ అసాదుద్దీన్ వ్యాఖ్యలు. మతన్ రంగు పులమడంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం. మజ్లిస్ కు కేసీఆర్ వత్తాస్ పలకడాన్ని తప్పు పట్టిన లక్ష్మణ్. గంటల్లో 10 మంది శిశువులు మృతి. రాజస్థాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగన్ మరణ మృదంగం. ఘనంగా కాంగ్రెస్ పార్టీ 135వ వ్యవస్థాపక దినోత్సవం. పతాక ఆవిష్కరణ చేసిన అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.